అమ్మవారిని దర్శించుకునేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తరలి వస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగిత అందిస్తారు. బోనాలు అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కొలగొండ చంద్రశేఖర్ రావు గారు మనకి తెలంగాణ రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ పక్షాన 2015లో 2016లో 2017లో అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఓల్డ్ సిటీలో అలాగే సికింద్రాబాద్ లో ఉండే దేవాలయాలు అన్నింటిలో వేదికల మీద సాంస్కృతిక కళా కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు చేయడంతో పాటు బోనాలు ప్రారంభమయ్యేదే గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయి. కనుక గోల్కొండ అమ్మవారికి లంగర్ హౌస్ దగ్గర నుంచి ఊరేగింపుగా చేసే కార్యక్రమం ఒకటి, వేదిక మీద జరిగే కార్యక్రమాలు రెండు, అలాగే గోల్కొండ కోట మీద 3 వేదికల మీద సాంస్కృతిక కళా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఒగ్గుడోలు కళాకారులు ఉన్నారు, డప్పు కళాకారులు, అలాగే గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, బంజారా కళాకారులతో పాటు ఆధ్యాత్మిక భక్తి సంగీతాన్ని జానపద స్టైల్లో పాడే కళాకారులు కూడా వేదిక మీద కళా ప్రదర్శన చేస్తున్నారు. కొన్ని శకటాలను కూడా రూపొందించడం జరిగింది. తెలంగాణ బోనాలని ప్రతిబింబించే విధంగా ఉండే శకటాలు, ఆ శకటాలను కూడా ఇక్కడ ఈ ఒకటి వాహనాల ద్వారా తీసుకెళ్తాము. భద్రతకు సంబంధించి అంటే ఈ రోజే సుమారుగా మొదటి రోజు కాబట్టి 1.5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. సో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తారు? పోలీసు శాఖ డీజీపీ గారు అలాగే కమిషనర్ పోలీస్ గారితో కూడా సిఎస్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది, చీఫ్ సెక్రటరీ గారు. సో వీళ్ళందరి యొక్క ఆదేశాలను అనుసరించి ఇక్కడ మొత్తం పోలీస్ బందోబస్తు గానీ మిగతా అన్ని కూడా సక్రమంగా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఖరికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా రూపొందించడం జరిగింది. నెల రోజుల పాటు సాగేటువంటి బోనాల జాతర, ఆషాఢ జాతర అని కూడా మనం చెప్పొచ్చు. శివశక్తుల పూనకాలు కానీ పోతురాజుల వీరంగాలు కానీ ఎంతో సందడి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ నెల రోజుల పాటు కూడా. సరే, ఈసారి బోనాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గోల్కొండ జగదాంబిక అమ్మవారు బోనాలు ప్రభుత్వ లాంఛనాలతోని పట్టు వస్త్రాలతోని మరి ఇప్పుడు ప్రారంభం కావడం జరిగింది. మరి 9 వారాలు తెలంగాణ వ్యాప్తంగా జరిగేటువంటి బోనాల ఉత్సవాలు మరి పవిత్రంగా, మరి ఆడపడుచులు కూడా పొద్దున 3-4 గంటలకు లేచి మరి బోనాలు ఎత్తుకొని బ్రహ్మాండంగా జరిగేటువంటి జాతర. ఆ అమ్మవారి దీవెనలు మరి ప్రభుత్వానికి, ప్రజలకు ఎల్లప్పుడు ఉండాలి. మరి రాష్ట్రమంతా పాడి పంటలు, మరి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కూడా ఆషాఢ మాసంలోనే స్టార్ట్ అవుతాయి. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాగానే రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. 29-30 తేదీన మరి సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానం, 5-6 తారీఖు అక్కన్న మాదన్న గౌలిపుర అన్ని ప్రాంతాలలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే ఇక్కడ డబ్బు క్రైటీరియా కాదు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. మన సంస్కృతి సాంప్రదాయాలని మన దేశంలో ప్రపంచంలో చాటి చెప్పే విధంగా మరి బ్రహ్మాండంగా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఇది తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు సెంటిమెంట్ గా జరిగేటువంటి పండుగ కాబట్టి రాష్ట్ర పండుగ అయిన తర్వాతనే మరి 4 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి ఈ సంవత్సరం ప్రభుత్వం బంగారు బోనం కూడా సమర్పించడం జరుగుతుంది. మొత్తం మీద మనం చూసినట్లయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చాలా అక్రంగా వైభవంగా ప్రారంభమైందని చెప్పాలి. ముఖ్యంగా గోల్కొండ ఈరోజు మొదటి వారం కావడంతో గోల్కొండ బోనాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అన్ని విధాలా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫ్యూ లైట్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మహిళా పోలీసు శాఖ కావచ్చు, అందరూ అన్ని శాఖల సమన్వయంతో ఈ బోనాల జాతర అనేది అందరంగా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేశారు. కెమెరా పర్సన్ రవితో యోగిత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.